రాకేంద్ర మౌలి గారిని కూడా వేదిక మీద దగ్గర రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ హాయ్ ఎస్కేన్ గారు గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీ స్పీచ్లన్నీ మిస్ అవుతున్నాం బాగా ఈ మధ్యన నా స్పీచ్లు మిస్ అవుతున్నారా నేను మాట్లాడటం మిస్ అవుతున్నాను ఓకే సార్ అయితే ఫెబ్ నైన్త్ ఒక సోలో డేట్ కావాలి అని చెప్పేసి అని ఈగల్ సినిమా కోసం చాలా గట్టి ఫైటింగ్ జరుగుతుంది రైట్ నో సోలో డేట్ ఇస్తామని ప్రామిస్ చేశారు ఆల్రెడీ అందరూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ ఇప్పుడు అదే ఫెబ్ నైన్త్న ఉన్న సినిమాలని మూవ్ చేద్దాం అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మీరు మళ్ళీ అగైన్ ఫెబ్ నైన్త్నే ఒక సినిమా ప్లేస్ చేయటం అనేది అంటే హౌ డు యూ ఎట్ ఇట్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వే అయినా సుఖిన బాగుంది అంటే ఇది సెవెంటీన్స్ రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి మనకేం చాయిస్ ఉండదు వాయిస్ ఉండదు సో వాళ్ళు ఏమన్నా జరిపితే అక్కడ తమిళ్లో అకార్డింగ్ మనది లేకపోతే ఇక్కడ అంటే అంటే ఆ స్థాయి సినిమాకి ఇది ఇప్పుడు రెండు ఏనుగు సింహం కొట్టుకుంటున్నాయి అనుకోండి అని మందు కుందేలు సో సో క్యూట్ సో మనసులాట మంది చిన్నగా ఉంటుంది సో ఐ హోప్ ఏముకబిల్లి ఇది అంతా మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను ఓకే సార్ మారుతి గారు ఒక్క నిమిషం మీరు అడిగే ముందు ఆ సినిమాని మాత్రం అడగద్దు నేను దయచేసి నేను ఇది ఈ సినిమా గురించే మాట్లాడుకుందాం ఏ సార్ మీరు చెప్పేది దేని గురించి కాదు మీ నెక్స్ట్ బాలీవుడ్ ప్రొడక్షన్ గురించా బేబీ సినిమా ఎలాగో ప్రొడ్యూస్ చేస్తున్నాం బాలీవుడ్ లో అసలు ఏమీ లేదు అంతా మావాడు మాట్లాడతాడు దగ్గర గురించి మాట్లాడతాడు సార్ అయితే ఈ మధ్యకాలంలో రీమేక్ ఫిల్మ్స్ని మనం చూసుకుంటే తమిళ్లో కానీ కన్నడలో కానీ హిట్ అయిన సినిమాలు బాయ్స్ హాస్టల్ కానీ సప్తసాగరాలు దాటి కానీ అలానే యూనో తమిళ్లో అడియే అని ఒక సినిమా వచ్చింది ఇలాంటి లవ్ స్టోరీస్ అన్ని వెన్ దే ఆర్ రీమేకింగ్ ఇన్ అరి నాట్ డబ్బింగ్ ఇన్ తెలుగు ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు సో ఈ సినిమా చూసినప్పుడు యూనో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఓకే డీటెయిల్స్ ఇన్ఆర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ సినిమా చూసినప్పుడు తెలుగులో వర్కౌట్ అవుతుంది అని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాట్ ఈస్ దట్ పార్ట్ వాట్ ఇస్ దట్ మూమెంట్ ఇప్పుడు మీరు టీజర్ చూసారు కదా టీజర్ చూసినప్పుడు టీజర్లో మీకు ఇది తగులుతుంది అనిపించిందా లేదా మామూలుగా హానెస్ట్గా టీజర్ ట్రైలర్లు అన్నీ తగులుతున్నాయి సార్ బాగానే సినిమా చూసినప్పుడు తగలట్లేదా కాదు కాదు అంటే ఒక మోడ్ ఉంటుంది అంటే ఇప్పుడు అన్ని టీజర్లు అన్ని ట్రైలర్స్ నచ్చుతాయి జనరల్గా అంటే లవ్ స్టోరీస్ అంటే ఇది బాగా తీశారని కానీ మన ఇంట్లోపలికి వెళ్ళే టీజర్లు కానీ మన మనసుని టచ్ చేసే ఇది ఖచ్చితంగా ఇది కొడుతుందిరా అని అనిపించేది ఒకటి పాయింట్ ఉంటుంది అలాగ నాకు ఇది ట్రిగ్గర్ అయింది ట్రిగ్గర్ అయింది ఎందుకంటే ఇలాంటి ఒక పర్సను నిజంగా అంటే తనకి ప్రేమ కావాలి ఎట్ ద సేమ్ సేమ్ టైం సర్కమ్స్టాన్సెస్ తన సరౌండింగ్స్ జరిగేదాన్ని బేర్ చేయాలి ఆ పెయిన్ చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు అనిపించింది నాకు కొత్తగా అనిపించింది నిజంగా ఒక లవరు ఒక ట్రూ లవరు ఆ అమ్మాయి ప్రేమిస్తుంది ఇతను ప్రేమలో ఉన్నారు అంటే నేను ఈ సినిమా చూసి షాక్ అయింది ఎక్కడంటే జస్ట్ టెన్ మినిట్స్ తర్వాత ఎవరైనా ఫస్ట్ ఆఫ్ అంతా వీళ్ళిద్దరు మంచి లవర్స్ అని నడిపి అక్కడి నుంచి కొట్టుకుంటారు మామూలుగా అలా కాకుండా ఫస్ట్ పది నిమిషాల్లోనే వీళ్ళెంత గొప్ప లవర్స్ అని చెప్పి అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ వెంటనే స్టార్ట్ చేసి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు ఇది ఎంత దూరం నడుపుతాడు అని అనుకుంటే నిజంగా టూ అవర్స్ కూర్చోబెట్టాడు అక్కడే ఫస్ట్ టైం గెలిచాడు అనిపించింది డెఫినెట్గా నాకు వచ్చిన ఫీలింగు నేను తెలుగు ఆడియన్స్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తూ ఉంటాను కాబట్టి నేను అది డెఫినెట్గా నమ్ముతున్నాను ఇది కూడా త అలాగే అందరికీ నచ్చుతుందని సరే ప్రొడక్ట్ చూసాక ఓకే బట్ ఇందాక మణికందన్ గారు చెప్పినట్టు ఫోర్ ఫైవ్ ప్రొడ్యూసర్స్ ట్రూ తిరిగారు వాళ్ళకి వర్కౌట్ కాలేదు ఇనిషియల్గా అన్నారు ఒకవేళ ఈ స్టోరీ పట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఉంటే వాళ్ళే మీరు ప్రొడ్యూస్ చేసి ఉండేవాళ్ళ డెఫినెట్గా అండి ఎందుకంటే అది నా వాళ్ళు తమిళ్లో చెప్తే అర్థంగా అయితే ఎందుకంటే వాళ్ళు తమిళ్ డైరెక్టర్ తమిళజ్ ఇది బట్ యాక్చువల్గా సినిమా చూపించారు కాబట్టి ఎదురుగుండా వాళ్ళ పెయిన్ ఇంకా బాగా పోర్ట్రేట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ముందుకు రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ సార్ ఎస్కెన్ గారు ఈ క్వశ్చన్ అడిగే ముందు క్వశ్చన్ బేబీ హండ్రెడ్ క్రోసు కలెక్ట్ చేసింది కదండి ఇప్పుడు ఏదో నా చేత కమిట్ చేయించి ఏదో లేనిపోయిన ట్యాక్స్లో కట్టించారా ఉన్నారండి ఏం చేశారు సార్ అది ఏదండి ఏం చేశారంటున్నా హండ్రెడ్ కోర్స్ ఇంకా మన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు తెలిసిందే కదా ఇంకా రావాలి ఆ ఫిగర్లు పోస్టర్ మీద ఉంటున్నాయి చూస్తే అకౌంట్లో రావట్లేదు ఏంటంటే అక్కడ నుంచి రావాలండి ఎక్కడి నుంచి రావాలండి ఈ సినిమా అయిన తర్వాత సలార్ అయిన తర్వాత వస్తాయండి ఆ గారు అయిన తర్వాత వస్తాయి ఇలా ఉన్నాయి సో అవన్నీ వచ్చేస్తే ఇంకా అందులో అది గ్రాసే అందులో వచ్చే షేర్ వేరు ఉంటుంది ఏదో సినిమాలో ప్రకాష్ రాజు ఐస్ ముక్క అలా ఉంటుంది కదా అలా చెప్పరు వచ్చేవాటి ఏంటిది అంటే ఇదే మన షేర్ అని సో అలాగా ఆ ముక్క కూడా ఇంకా చేతికి రాలే ఆ వెయిట్ చేస్తున్నాం సో అదే వచ్చేలోపు బేబీ బాలీవుడ్ ఆ ప్రయత్నాలు ఎందుకంటే అంటే ఈ టీచర్ చూసిన తర్వాత మళ్ళీ ఒక హండ్రెడ్ క్రోస్ మీరు కొడతారో అనిపించింది నాకైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లవ్ యూ అండి అది చేస్తే కనుక మీకు మంచి కారు కనిస్తాను పబ్లిక్గా కమిట్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో అంటే ఇది మీరు మారుతి గారు మీకు ఈ సినిమా చూపించినప్పుడు ఏం ఫీల్ అయ్యారు అసలుకి అంటే మీరు ఇలాంటి బేబీ సినిమా తర్వాత మళ్ళీ అంతగా ఫీల్ అయ్యారన్నారు కదా అవును అసలు అసలుకి ఏంటి అంటే లవ్లో కొన్ని ఒక ట్రెండ్ ఉందండి ఒక అమ్మాయికి ప్రేమిస్తాడు ఆ అమ్మాయి ఒప్పుకోదు ఆ అమ్మాయిని ఒప్పిస్తాడు ఇలా లాస్ట్ జనరేషన్ ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి జెన్యున్గా అందులో ఒక ఎప్పుడు కాంటెంపరీగా ఉండే ఒక కోణాన్ని వీళ్ళు టచ్ చేశారు సో ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇలా రిలేషన్షిప్లో ఒక పర్సనెస్ ఉంటుంది ఒక అథారిటీ ఉంటుంది ఒక కమాండ్ ఉంటుంది ఒక డిమాండ్ ఉంటుంది సో అన్నీ అన్నీ ఉన్నాయి ఇందులో సో ఆ రిలేషన్షిప్ అలా ఉన్నప్పుడు అలాగా ఒడిదొడుకుల్లో వెళుతూ ఉంటుంది సో అది ఇప్పుడు యూత్ అందరూ ఫేస్ చేసే ఇష్యూ సో అది అందరూ కనెక్ట్ అవుతాననిపించింది ఎందుకంటే యూత్కి నేను ఎప్పుడు ఆ యూత్ స్టోరీస్కి అన్నిటికీ దగ్గరగా ఉంటాను కాబట్టి సో ఐ ఫీల్ ఇది వెంటనే యూత్ అందరికీ ఎనీ ఇక్కడే కాదు తెలుగునే కాదు తమిళనే కాదు ఎక్కడైనా సరే ఇండియా యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ అంటే ఇది మారుతి గారు మీకు సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు అంటే ఫైనాన్షియల్ కానీ మొత్తం ఇద్దరం నేనే చూపించారండి సినిమా నేను నాకు చెప్పిన తర్వాత నేను పిలిచి డలింగ్ ఓ సినిమా చూద్దామని ఏదైనా డేస్ని ఇద్దరం కలిపి ఇద్దరం కెల అది ఓకే మణికందన్ గారు మీది గుడ్ నైట్ సినిమా చూసాము చాలా బాగుంది అసలు అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు ట్రూ లవర్ ఎంతవరకు అంటే తెలుగు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు హోపే ఉంది ముందుగానే సారీ నాకు తెలుగు అంత బాగా రాదు కానీ మేనేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ దీనికి ముందు తెలుగులో తెలుగు అయినా తమిళైనా ఎమోషన్ మాత్రం ఒకటే కదా అదే హోప్ ఈ సినిమా అవుతుందని సో స్ట్రైట్ తెలుగు మూవీస్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అయితే ఎట్లా ఇంతవరకు రాదండి మేమే చెప్దాం అనుకోండి ఓ పర్వాలి మీ బ్యానర్లోనే రావచ్చు చెప్తాం మంచి కథ వస్తే ఆయనకి అప్రోచ్ తప్పకుండా ఓకే అండి గౌరీప్రియ గారు ఇది మీకు సెకండ్ ఫీలింగ్ అనుకోండి తెలుగులో థర్డ్ తమిళలో సెకండ్ అండి తెలుగు తెలుగు మ్యాడ్ తర్వాత మ్యాడ్ రైటర్ పద్మభూషణ్ మెయిల్ ఓటీ సినిమా ఐదో సినిమా ట్రూల్ ఒప్పుకోవటానికి కారణం ఏంటి అసలు వాట్ ఈస్ ద రీజన్ ఇది ఒక చాలా లైఫ్ లైక్ సినిమా అనిపించింది అంటే నిజ జీవితానికి చాలా చాలా ఉండే కదా బేసికలీ ఇట్స్ లైఫ్ లైక్ మేము సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్ కథను పట్టుకొని మేము చేస్తున్నాం ఫీలింగ్ అయితే నాకు రాలేదు ఇది నా పక్కన వాళ్ళకో తెలిసిన వాళ్ళకో తప్పకుండా ఇది జరిగే ఉంటుంది జరిగింది అనే ఇన్సిడెన్సెస్ కూడా మేము చాలా విన్నాము సో చాలా చాలా రియలిస్టిక్ అనిపించింది అండ్ నాకు కోర్స్ తమిళ్లో కూడా ఇంత పెద్ద అవకాశం రావడం అనేది కూడా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ సో యా మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఏమైనా తగిలేరా లేదా తెలిసిన పైకి ప్రశ్న గౌరీప్రియ గారు కంగ్రాచులేషన్స్ అండి గుడ్ టు సీ తెలుగు గర్ల్స్ ఎవరు గారు మీరు తమిళ అయితే చాలా మంది తెలుగు అమ్మాయిలు ట్రై చేస్తారు ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళి అక్కడ క్రాక్ చేయాలని ఆ వాళ్ళు క్రాక్ చేయలేపిన ఫార్ములా మీరు ఎలా క్రాక్ చేయగలిగారు తెలియదండి జస్ట్ దేవుడు అవకాశం వచ్చింది వెళ్ళి చేశాను అంతే నేనేదో కొత్తగా ఏదో ఫార్ములా ఏదో స్ట్రాటజీ వేసుకొని అలా ఏం లేదు నేను తెలుగులో మెయిల్ అని ఒక సినిమా చేశాను ఆహాలో ఉంది ఓటీటీలో అది చూసి నాకు మోడర్న్ లవ్ చెన్నై అవకాశం వచ్చింది అది చూసి నాకు ఈ అవకాశం వచ్చింది సో జస్ట్ అలా మౌత్ ఆఫ్ వర్డ్ స్ప్రెడ్ అయ్యి వచ్చింది ఇక్కడ ఎలా ఉంది హవర్ పీపుల్ ఇక్కడ మీరు లీడ్గా ఇక్కడే సినిమాలో కనిపించట్లేదు ఇంకా మ్యాడ్ చేశాను దానికంటే ముందు రైటర్ పద్మభూషన్ లో ఐ ప్లే ద సెకండ్ లీడ్ ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నాను సో థ్యాంక్ యూ అండి హాయ్ ప్రభు గారు మాధవ్ హలో హాయ్ సో వాట్ ఇన్స్పైర్ టు రైట్ దిస్ ట్రూ లవర్ స్టోరీ అండ్ హూ స్టోరీ ఇస్ దిస్ ఇట్స్ ఎవ్రీబడి స్టోరీ సో ద ఇన్స్పిరేషన్ జస్ట్ ఆల్ ద రిలేషన్షిప్స్ దీన్ ఇన్ మై లైఫ్ All the relationship has this aspect and where this power dynamics between the couple is very common in all the relationships and one person wants one thing, the another person wants another thing. So there's always conflict. And I think love is all love doesn't come without conflict. So yes, I yes. think uh, real life is the inspiration for this film. Yeah, the teaser is looking promising and all the Thank best. you. Thank you. I reckon, bro. మీరు ఎక్కడికడితే అక్కడ ఉన్నారు యాక్టింగ్ చేస్తున్నారు రైటింగ్ చేస్తున్నారు సో తమిళ్ అంటే మీరు స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువగా డబ్బింగ్ సినిమాల నుంచి ఆ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు స్ట్రైట్ సినిమాలు ఎందుకు తగ్గిస్తున్నారా లేకపోతే తగ్గించడం కాదండి నా సినిమాని నేను రాసుకుంటున్నాను నేను తీయాలనుకున్న సినిమాని అది కాకుండా ఇది ఈ ఈ ప్రక్రియ ఏదైతే డబ్బింగ్ అనేది ఉందో అది అనువాదం కాదు అనుసృజన అంటే ఉండదున్నట్టు ట్రాన్స్లేట్ చేయడానికి గూగుల్ కూడా ఉంది కానీ ఒక భాషను అర్థం చేసుకొని ఆ తెలుగు వాళ్ళకి దాని నేటివిటీకి ఎలాగా ఇవ్వాలి అనే ఒకటి ఉంది చూసారా ఆ రీజనలైజేషన్ సరిగ్గా చేయగలిగిన పని ఏం బాగా చేస్తున్నా అని వాళ్ళకనిపించి జనాలకు అనిపించి మళ్ళీ నాకు ఇది ఎక్కువ వస్తున్నాయేమో నాకు అను అనిపిస్తోంది అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక ప్రక్రియ అంటే నాన్నగారిని వాళ్ళని అన్నయ్య వాళ్ళని చూసి పెరిగాను కాబట్టి సో మేబీ అది నా బాగా వస్తోందేమో అంటే కంటెంట్ తెలుగు కంటెంట్ రైటర్లు మీరు దూరంగా ఉంటున్నారా ఈ డబ్బింగ్స్ వీటి వల్ల ఎక్కువ ఇవ్వడం వలన లేదు అంటే ఏదైనా మీరు ఓపెన్గా ఉన్నారు ఇంకా నేను యాక్చువల్గా ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండి అదే ఓపెన్ టు యాక్టింగ్ ఓపెన్ టు సింగింగ్ ఓపెన్ టు రైటింగ్ అలాగే ఓపెన్ టు డబ్బింగ్ ఎనిథింగ్ ఐఎమ్ ప్యాషనేట్ సినిమా లవర్ అండి సినిమాకి సంబంధించి ఏది వచ్చినా ఐఎమ్ ఓకే టు డూ అంతే ఓకే థ్యాంక్ యూ తెలుగు థ్యాంక్ యూ హౌ యూ ఫీల్ ఈ సినిమా इतक मुद्दों गुड नाइट चूस सोमा की वैसे स्ट्रगुल फील टीजर इट्स वेरी गुड हाउ यू या वाज क्वैट चालेजिंग ऐक्चुअली बिकाजू बी काटेंटली प्रसंट इन दट मूड इन दट क्यार्टर इट टूक टॉल मी ऐक्चुअली आफ्टर फिनी द फिनी द फिल्म आलोट व टेल्ली द डरेक्टर ई वाज शूटिंग फर अन अदर कामेडी फिल्म प्रॉब्लम इज ई कुडंट

ఇది పెద్దోళ్ళంతా రేంజ్ అంత అంటే ఇండస్ట్రీలో ఇంత ముందు వచ్చినప్పుడు బట్ ఏదో పాయింట్ తీసుకుంటున్నారు అనట్టుగా డెఫినెట్గా అలాంటి ఇబ్బంది ఏదన్నా ఉన్నా వెళ్ళి మాట్లాడతాడు తను నో ప్రాబ్లం అంటే ఎవరికి ఇబ్బంది పడేటేం ఉండదు నాకు తెలిసి నాకు తెలిసి అది మారుతి గారు అయితే రాజమౌళి గారి తర్వాత ఇంత టఫ్ టు యాక్సెసిబుల్ మీరే అని ఒక టాక్ ఉంది అందుకనే మీరు దొరికారు కాబట్టి అడగాల్సి వస్తుంది సో రాజా సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడు నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఎప్పుడైపోతుంది అసలు అందరికంటే ఈజీ యాక్సెస్ని అందరికంటే ఈజీ యాక్సెస్ నేనే నా ఆఫీసు ఇది అలా ఏం లేదండి మన చేతుల్లో ఏం లేదు అది వచ్చినప్పుడు వస్తుంది అంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్ దాని గురించి అసలు ఇప్పుడు ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం నా ఇది డెఫినెట్గా మీ అందరికీ నచ్చే డేటే వస్తుంది అబ్బాయి ఈ డేట్ వేస్తే బాగుంటుంది ఈ డేట్ మీరు ఏ డేట్ చూడాలనుకుంటే బాగుంటుందో ఆ డేట్కి వస్తుంది అని చెప్తారా అయితే చాలామంది ఈవెన్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ కూడా వాన్స్ టు నో వైర్ యూ కీపింగ్ దట్ ఫిల్మ్ సో లో ప్రొఫైల్ అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మీ నుంచి కానీ జస్ట్ ఒక సింగిల్ పోస్టర్ తప్ప నో సింగిల్ అప్డేట్ ఏదో మేము రాసుకోవటం ఏ సినిమా ఇలా అవుతుందో అనుకో మీరైతే చెప్పట్ల కాదండి అంటే ఈ సినిమా గురించి కంటే ఆయనది వచ్చే సినిమాలు ఇంకా ముందు ఒక సినిమా ఉంది పెద్ద సినిమా ఆ సినిమా యాక్చువల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి ఎందుకంటే అది అందరూ చూడాలి దాని తర్వాత ఎట్లాగో మాది ఉంటుంది వచ్చినప్పుడు చూద్దాం డెఫినెట్గా థ్యాంక్ యూ గుడ్ లక్ సార్ ఆర్డర్లో వస్తాయి కదా ఏదైనా అట్ వరకు సలార్ ఉంది సలార్ తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ కేరీకి సో ఆ తర్వాత మన ఆయన విజృంభిస్తారు సార్ ఎస్కేన్ గారు మీకు క్వశ్చన్ సార్ సార్ ఇప్పుడు ట్రూ లవర్ అని పెట్టారు కదా ఓన్లీ ట్రూ లవర్స్ చూడాలా ఫేక్ లవర్స్ కూడా చూడవచ్చు సినిమా లవర్స్ ఎవరైనా చూడవచ్చు సార్ అది ట్రూ ఫేక్ అనేది ఏమి ఉండదు లవర్ అంటే లవర్ నేను ఫస్ట్ ఈ ఈ టీజర్ లాంచ్ స్వామి గారు టీజర్ తో ఎందుకంటే కెమెరాని ట్రూగా లవ్ చేసేవాళ్ళు ట్రూ లవర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండదు వాడు ప్రొఫెషన్ కూడా ట్రూ లవ్ చేయచ్చు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ట్రూ లవర్ ఉంటారు వాడు ప్రొఫెషన్ లవ్ చేసేవాళ్ళు అవ్వచ్చు ఇది అట్లా అందరూ ట్రూ లవర్స్ కాబట్టి అందరూ అందరూ చూడమని చెప్తున్నాం అది గారు కూడా అంతే వేరే వాళ్ళు ఆయన ట్రూ లవర్ గురుగారు మీరు ఎస్కేఎన్ గారు నిజంగా టూ లవర్స్ కదా అందుకని ఈ సినిమాకి టూ లవర్ పేరు పెట్టారు బయట తేడా కనుకుంటారండి ఇప్పుడే కదా చెప్పారు ఫ్రెండ్షిప్ లో మేము ట్రూ లవర్స్ అదే సార్ లవ్ అనేది జనరల్ బేస్డ్ కాదు అవును వ్యక్తిగతంగా అందరం మంచి లవ్ చేసుకోవాల్సింది సరే సార్ థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి ఈ సినిమాని అందరూ కొంచెం బాగా ప్రమోట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మంచి టీము డెఫినెట్ కొంచెం గట్టిగా ఎక్కువ రెండు వర్డ్స్ ఎక్కువ రాయండి ప్లీజ్ థ్యాంక్ యూ మారతి గారు థ్యాంక్ యూ స్కేన్ గారు